నాకు ప్రజా సంఖ్య రాయవలెనని కైసరు ఔగుస్తుల వలన ఆజ్ఞ అయ్యేను. ఇది కురేనియు సిరేయో దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడి ఆ సంఖ్యలో రాయబడటకు గలీలోని అజరేత్ నుండి యూదాలోని బెత్లెహేము పడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములను నిండును కనుక తన తొలిచూడు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టబడి సూత్రములలో వారికి స్థలము లేదన్నందున ఆయన పశువుల తోటలో పొరుండబెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమను మందను కాపాడుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమను వారి చుట్టూ ప్రవేశించినందున వారు మిక్కిలిగా భయపడింది. ఆయన ఆ దూతను భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన శుభ వర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. ఆయన అను శబ్ద అభిషిక్తుడు అని అర్థము. దేవుని నామం కందిపరుచుకోవడం జరుగుతుంది. ఆమేన్.